టిక్టాక్ వచ్చినప్పటి నుండి ప్రతి అమ్మాయి ముఖానికి రంగులద్ది అదే తెగ మేకప్ పూసి కుర్రాలని పిచ్చలను చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అబ్బాయిలు ఏమైనా తక్కువ తిన్నారా? వీళ్ళు అమ్మాయిలాగే మేకప్ వేసి అమ్మాయిలా మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా మేకప్ మయమైపోయింది. ప్రతి అమ్మాయి లైఫ్లో భాగమైపోయిన ఈ మేకప్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో, అలాగే ఈ ప్రొడక్ట్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీ ఫేవరెట్ డెయిరీ మిల్క్లో ఏ జంతువు మాంసం కలుపుతారో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీరు మీ డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతి వస్తువు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మేము చాలా కష్టపడి చేశాము, మాకోసం ఒక చిన్న లైక్ చేయండి. మీరు వేసే ఒక చిన్న లైక్ మమ్మల్ని ఇంకా మంచి వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఇంకెందుకు అసెంబ్లీ, స్టార్ట్ అవర్ వీడియో. డైరీ మిల్క్ చాక్లెట్ మేకింగ్. ఫ్రెండ్స్, చాక్లెట్ పేరు వింటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది క్యాడ్బెరీ డైరీ మిల్క్. ఫ్రెండ్స్, డైరీ మిల్క్ ని పంది మాంసంతో తయారు చేస్తారనే న్యూస్ మీరు వినే ఉంటారు. సో ఇది నిజమో కాదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలైతే దీన్ని ఆల్కహాల్ కు ఆల్టర్నేటివ్ గా డైరీ మిల్క్ ని తయారు చేశారు. ఈ మాటను పక్కన పెడితే అసలు దీన్ని ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం. మొదటగా దీన్ని మేకింగ్ చేయడానికి గానా కంట్రీ నుండి కోకో బీన్స్ తెప్పిస్తారు. గానా కంట్రీలోని కోకో లైఫ్ ఫౌండేషన్ లో పనిచేసే వ్యక్తులు దీనికోసం బెస్ట్ కోకో ఫ్రూట్స్ ని తీసుకుంటారు. ఆపై వాటిని పగలగొట్టి కోకో గింజలను బయటికి తీస్తారు. బీన్స్ ను బాగా ఎండబెట్టి ఫ్యాక్టరీకి పంపడం జరుగుతుంది. ఫ్యాక్టరీలోకి పంపిన తర్వాత వాటిని క్లీన్ చేస్తారు. ఆ తర్వాత వాటిని గ్రైండర్లో వేసి పౌడర్గా తయారు చేస్తారు. తర్వాత దీనిలో ఫ్రెష్ క్రీమ్ అండ్ షుగర్ను మిక్స్ చేస్తారు. అలా చేయడం వల్ల ఆ పౌడర్ స్వీట్గా తయారవుతుంది. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి పేస్ట్గా మారుస్తారు. దీని తర్వాత ఆ పేస్ట్ను వాక్యూమ్ ఓవెన్ ద్వారా మళ్ళీ తిరిగి పౌడర్ చేస్తారు. మళ్ళీ దీన్ని పౌడర్గా ఎందుకు తయారు చేశారని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసెస్ పౌడర్ నుండి లిక్విడ్, లిక్విడ్ నుండి పౌడర్గా టోటల్గా ఇలా 3 సార్లు చేస్తారు. ఈ ప్రాసెసెస్ ఎంత చేస్తే అంత టేస్టీగా మారుతుంది. అండ్ ఈ ప్రాసెసెస్లో కోకో బటర్ ఇంకా సీక్రెట్ రెసిపీని కూడా యాడ్ చేస్తారు. చివరగా రెడీ అయిన ఈ పేస్ట్ను వాళ్ళ కంటైనర్లో వేసి 40 నిమిషాల పాటు ఫ్రీజ్ చేస్తారు. సో ఈ రెడీ అయిన చాక్లెట్ని ప్యాకింగ్కి ముందు దీన్ని ప్రపంచంలోనే బెస్ట్ టేస్టర్స్ అలాగే కంప్యూటర్ హెల్ప్తో టెస్టింగ్ చేయబడుతుంది. ఈ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మాత్రమే వాటిని ప్యాక్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకో మాట ఏంటంటే ఇందులో నిజంగానే ఆవు మాంసాన్ని మిక్స్ చేస్తారు. ఈ చాక్లెట్ తయారు చేసిన క్యాడ్బరీ కంపెనీయే వాళ్ళ చాక్లెట్లో ఆవు మాంసంను కలుపుతామని చెప్పింది. కానీ ఇండియాలో తయారయ్యే క్యాడ్బరీ చాక్లెట్లో మాత్రం మాంసంను కలపరు. వేరే దేశాల్లో తయారయ్యే చాక్లెట్ లో మాత్రమే ఆవు మాంసాన్ని మిక్స్ చేస్తారు. డైరీ మిల్క్ ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టూత్ బ్రష్ మేకింగ్. నోరు శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ఫ్రెండ్స్, మనమైతే డైలీ మన పళ్ళను టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటాం. కానీ అసలు ఈ టూత్ బ్రష్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? మొదటగా టూత్ బ్రష్ తయారు చేయడానికి ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను ఒక వాక్యూమ్ మిషన్ లోపలికి లాక్కుంటుంది. తర్వాత వాటి మిషన్ హీట్ చేసి టూత్ బ్రష్ బాడీని తయారు చేస్తుంది. ఈ మిషన్ ప్రతి 35 సెకండ్లకు 10 బాడీలను అండ్ ప్రతి 24 గంటలకు 27,000 బాడీలను తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ బాడీలకు నైలాన్ ఫైబర్ను వేయడానికి వాటిని ఇంకో మిషన్లో వేస్తారు. ఈ ఆటోమేటిక్ మిషన్ ప్రతి ఒక్క హోల్లో 24 నైలాన్ ఫైబర్ను వేస్తూ వెళుతుంది. అంటే ఒక బ్రష్లో 56 హోల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఒక బ్రష్లో 1,300 నైలాన్ ఫైబర్ ఉంటుంది. దీని తర్వాత ఈ బ్రష్లను ట్రిమ్మింగ్ మిషన్లో వేస్తారు. దీనివల్ల నైలన్ ఫైబర్ కు వేరే వేరే షేప్ ఇచ్చి వేరు చేస్తూ ఉంటుంది. తర్వాత ఈ టూత్ బ్రష్లను ప్యాకింగ్ చేసి మార్కెట్ కు పంపుతారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు టూత్ బ్రష్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే దీనికి సంబంధించిన టూత్ పేస్ట్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు అండ్ దానిలో ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతారో తెలుసుకుందాం. దీని గురించి ఎందుకంటే కన్జ్యూమర్ టెస్ట్ లో ఆల్ టోటల్ పాపులర్ టూత్ పేస్ట్ టెస్ట్ రిజల్ట్ లో డాబర్ రెడ్ 1 లో వచ్చింది. ఈ పేస్ట్ ని తయారు చేయడానికి ముందుగా బ్లాక్ పేపర్, లాంగ్ పేపర్, డ్రై జింజర్ పౌడర్, టొమర్ సీడ్స్ యొక్క వీటి పౌడర్ చేసి ఉడికించుతారు. సో దీని తర్వాత వేరే కంటైనర్లో కాల్షియం కార్బోనేట్, గార్లిక్ పౌడర్ని మిక్స్ చేస్తారు. కాల్షియం కార్బోనేట్ మన పళ్ళను క్లీన్ చేస్తుంది. గార్లిక్ పౌడర్ ఒక నేచురల్ పౌడర్, దీంతో రెడ్ టూత్ పేస్ట్కు రెడ్ కలర్ వస్తుంది. దీని తర్వాత ఒక సపరేట్ కంటైనర్లో SLS వేస్తారు. దీనివల్ల మనం బ్రష్ చేసినప్పుడు నురుగ వస్తుంది. అలాగే దీని తర్వాత ఈ SLS ను ఇంకా ఇంతకుముందు రెడీ చేసుకున్న పౌడర్ను ఒక దగ్గర వేసి ఒక పెద్ద కంటైనర్లో వేసి మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇందులో సోబిటల్ వేస్తారు. సోబిటల్ ఒక షుగర్ ఆల్కహాల్, దీనివల్లే పేస్ట్ టేస్ట్ స్వీట్గా మారుతుంది. లాస్ట్లో దీనిలో ఫ్లేవర్ యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక మన నేచురల్ డాబర్ టూత్ పేస్ట్ రెడీ అయింది. ఈ పేస్ట్ను ఎంటీ ట్యూబ్లో నింపి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపుతారు.
పాండ్స్ పౌడర్ మేకింగ్. ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి ఒక్కరూ పౌడర్ వాడతారు. కానీ ఈ వీడియోలో మనం రాళ్లను పగలగొట్టి పౌడర్ ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పాండ్స్ పౌడర్ ని తయారు చేయడానికి ముందుగా పెద్ద కుండలని పగలగొట్టి పౌడర్ కి యూజ్ అయ్యే స్టోన్లని తీసుకుంటారు. ఈ స్టోన్లలో క్లోరైడ్, కార్బోనైట్, టాల్కమ్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. వీటితో తయారయ్యే దాన్ని టాల్కమ్ పౌడర్ అంటారు. అన్నింటికంటే ముందు ఈ రాళ్లను ఫ్యాక్టరీకి తీసుకువస్తారు. ఆ తర్వాత ఈ రాళ్లను గ్రైండర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తర్వాత కన్వేయర్ బెల్ట్ హెల్ప్తో పనికిరాని రాళ్లను వేరు చేసి ఆ తర్వాత ఈ ముక్కలను మిక్సింగ్ మిషన్ లో మెత్తగా పొడిగా తయారు చేస్తారు. దీని తర్వాత పౌడర్లో ఉన్న గులకరాలను వేరు చేయడానికి మిషన్ సహాయంతో ఈ పౌడర్ని జల్లెడ పడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే వాటిలో ఉండే వేస్ట్ రాళ్లను వేరు చేయడం కోసం ఇలా చేస్తారు. ఆ తర్వాత ఈ మెత్తని పొడిని మరొక మిషన్లో వేస్తారు. ఈ మిషన్లో ఫ్రెగ్రెన్స్, ఇంకా మింట్ అండ్ ఇంకా ఇతర కెమికల్ని మిక్స్ చేస్తారు. ఫైనల్లీ పౌడర్ రెడీ అయ్యాక ఇదిగో ఈ ప్యాకింగ్ మిషన్లో వేస్తారు. ఆ తర్వాత ఈ మిషన్ ఆటోమేటిక్గా ఈ పౌడర్ డబ్బాలో సమానంగా వాటిని నింపుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఈ పౌడర్ మనం యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇలా మనం డైలీ యూజ్ చేసే పాండ్స్ పౌడర్ రెడీ అవుతుంది. మ్యాస్టిక్ మేకింగ్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లైటర్ కంటే కూడా మ్యాస్టిక్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటగా చెట్టు నుండి సేకరించిన దుంగలను ఈ రొటేటింగ్ మిషన్లో వేసి సన్నని లేయర్స్ని తయారు చేస్తారు. తర్వాత వీటిని ఒక దగ్గర వేసి ఈ మిషన్లో వేసి చిన్న చిన్న పుల్లలుగా చేస్తారు. ఈ మిషన్ ఒక నిమిషంలో 10,000 పుల్లలను కట్ చేస్తుంది. తర్వాత వీటిని ఒక షేకింగ్ మిషన్లో వేస్తారు. ఈ మిషన్ విరిగిపోయినా ఇంకా పనికిరాని పుల్లలను దాని హోల్స్ ద్వారా కిందికి పడేస్తుంది. దాని తర్వాత ఇంకో మిషన్లో వేసి వాటిని హీట్ చేస్తారు. ఇప్పుడు అగ్గిపుల్ల పైన మండే మందు రెడీ చేయాలి. దీన్ని పారాపిన్ వ్యాక్స్ అంటారు. దీన్ని రెడీ చేయడం కోసం ఒక మిషన్లో జిలేటిన్ క్యాప్సూల్, పాస్పరస్, పొటాషియం క్లోరైడ్ను మిక్స్ చేస్తారు. జిలేటిన్ పుల్లను అతుక్కోవడానికి యూజ్ అవుతుంది. పాస్పరస్ మనం గీకినప్పుడు మంటను పుట్టిస్తుంది. పొటాషియం మంటను మండటానికి ఆక్సిజన్ను సప్లై చేస్తూ ఉంటుంది. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి వీటిలో రెడ్ కలర్ను వేస్తారు. ఇప్పుడు దీని పుల్లకు అంటించే ముందు ఈ పుల్లలను అమోనియం నైట్రేట్లో ముంచుతారు. ఇది పుల్ల మొత్తాన్ని వెలగడానికి హెల్ప్ చేస్తుంది. దీని తర్వాత ఈ పుల్లలకు మసాలాలు అంటిస్తారు. ఇప్పుడు దీన్ని ఆఖరిగా డ్రై చేయాలి. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం. దానికోసం కార్డ్బోర్డ్ కటింగ్ చేసి వాళ్ళ కంపెనీ ప్రింటింగ్ వేస్తారు. తర్వాత లామినేషన్ చేసి ప్రికిషన్ పార్ట్ వేసి దీని మీదే పుల్లను గీస్తారు. దీని కటింగ్ చేసి అవుటర్ బాక్స్ను తయారు చేస్తారు. ఇప్పుడు ఇన్నర్ బాక్స్ చేయాలి కదా. దీనికోసం కార్డ్బోర్డ్ రోల్ను మిషన్లో వేస్తారు. దీనివల్ల ఈ మిషన్ ఆటోమేటిక్ ఇన్నర్ బాక్స్ను తయారు చేస్తుంది. ఈ ఎండిపోయిన పుల్లలను ఈ కంటైనర్లో వేస్తారు. అండ్ ఈ మిషన్ ఈ పుల్లలను బాక్స్లో నింపుతుంది. దీని తర్వాత ప్యాకింగ్ చేస్తారు. కానీ అంతకంటే ముందు వీటిని టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. స్టిక్ మేకింగ్. లిప్స్టిక్ వాడే అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే లిప్స్టిక్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ లిప్స్టిక్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో మీకు తెలుసా? మనం ఇప్పుడు లిప్స్టిక్ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో చూద్దాం. మెయిన్గా ఇది లేడీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక ఉమెన్ ఒక రోజులో దాదాపు 24 మిల్లీగ్రాముల లిప్స్టిక్ని తింటుంది. అంటే వాళ్లకు తెలియకుండానే లిప్స్టిక్ వాడే వాళ్ళు దీన్ని తింటున్నారు అన్నమాట. సో లిప్స్టిక్ను తయారు చేయడానికి మొదటగా ఒక కంటైనర్లో ఆయిల్, వ్యాక్స్, ఆల్కహాల్, మాయిశ్చరైజర్ అండ్ కలర్ వేసి అందులో వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతారు. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక సీక్రెట్ ఫార్ములా ఉంటుంది కదా. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి ఈ మిషన్లో వేస్తారు. ఈ మిషన్ దీన్ని పేస్ట్గా మారుస్తుంది. అలాగే ఈ పేస్ట్ను ఆయిల్లో హీట్ చేసి లిక్విడ్గా మారుస్తారు. ఇలా చేయడం వల్ల లిప్స్టిక్కు చిక్కదనం వస్తుంది. ఆ తరువాత దీన్ని ఒక ఆటోమేటిక్ మిషన్లో వేస్తారు. దాని ద్వారా ఈ లిక్విడ్ను ఒక కంటైనర్లో వేస్తారు. ఈ లిక్విడ్ కొద్దిసేపటి తర్వాత గట్టిపడుతుంది. దాని తర్వాత వీటికి లిప్స్టిక్ బాడీ కవర్ వేసి ప్రెస్ చేస్తారు. దీనివల్ల లిప్స్టిక్ బాడీ కవర్తో వచ్చేస్తుంది. ఆ తరువాత వీటికి ఔటర్ కవర్ వేసి క్యాప్ వేస్తారు. సో ఇలా లిప్స్టిక్ రెడీ అయిపోతుంది. షాంపూ మేకింగ్. ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో మన హెయిర్ కోసం షాంపూలను వాడుతుంటాం. బట్ వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. షాంపూ తయారు చేయడానికి ముందుగా ఒక కంటైనర్లో 70% వరకు వాటర్ తీసుకొని దానిలో సిట్రల్ ఆల్కహాల్ యాడ్ చేస్తారు అండ్ సిట్రిక్ యాసిడ్, షాంపూ కలర్ అండ్ ఇస్మీమ్ను కలుపుతారు.
ఫ్రెగ్రెన్స్ దీని ద్వారా షాంపుకు సువాసనను ఇస్తుంది. అప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసిస్తారు. షాంపూ రెడీ అయిన తర్వాత దీన్ని ఫిల్లింగ్ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ బాటిల్స్ లలో సమానంగా ఫిల్ చేస్తుంది. తర్వాత ఈ బాటిల్స్ పైన క్యాప్ పెట్టి ఆ బాటిల్ పై కంపెనీ లేబుల్ వేసి ప్యాక్ చేసి మార్కెట్ కు పంపుతారు. చాక్లెట్ వేపర్ రోల్. చాక్లెట్ రోల్స్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీనికి బయట వైపు వేపర్ లేయర్ ఉంటుంది, లోపల వైపు చాక్లెట్ క్రీమ్ ఉంటుంది. మొదట దీని వేపర్ ని తయారు చేస్తారు. దానికోసం వేపర్ ని తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ ఒక బౌల్ లో విస్తారు. దానితో ఒక మిశ్రమాన్ని తయారు చేసి తరువాత వేడిగా ఉన్న ఒక బెల్ట్ పైన ఈ మిశ్రమాన్ని పోస్తూ వేపర్ యొక్క పలిచని లేయర్ ని తయారు చేస్తారు. మరో మిషన్ లో చాక్లెట్ క్రీమ్ ని తయారు చేసి క్రీమ్ పూర్తిగా తయారైన తర్వాత దాన్ని రోల్స్ లో నింపడం కోసం మరో మిషన్ లో వేస్తారు. ఆ మిషన్ కి ఉన్న ఒక పైపు ద్వారా చాక్లెట్ బయటికి వస్తూ ఉంటుంది. అదే టైంలో ముందుగా తయారు చేసుకున్న పలచని వేపర్ లేయర్ ని దానిపైన చుడుతూ వెళ్తారు. దానితో చాక్లెట్ రోల్స్ తయారైపోతాయి. తరువాత తయారైన రోల్స్ ని మరో మిషన్ ఒకే పొడవులో ఒకే సైజ్ లో కట్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా తయారైన రోల్స్ ఒక కన్వేయర్ బెల్ట్ పైకి వస్తాయి. అక్కడ ఉన్న కొంతమంది వర్కర్స్ వాటిని బాక్సుల్లో వేసి ప్యాక్ చేస్తారు. దాంతో అవి పూర్తిగా రెడీ అయ్యి మార్కెట్ లోకి వచ్చేస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.